अंदर की अंदर एला अंदर बहुत अंदर बहुत सो इवाट मैं न्यू वीडियो टापिक वोटर वीडियो क्रे चाने क्रिएटे गैस अट्ठा अभी निजमे ऐनो मेकते नीन ना पात चाने क्रत चाने क्रिएटर्स ऑब्वियसली चैनल व्यूज रख आ चैनल असल रेवन गेम तेलुगट इप्पुडु गुर्तुपट्टारेमो आ चैनल एला पोयिंदने लास्ट लो चेप्तानु ई वीडियो चेयडानिकि मुख्य कारण एंटंटे नाकु यूट्यूब चेयडमंटे चाला इष्टं गैस ना मेन इंस्पिरेशन वच्चेसि धनु डैनो तेलुगु गेमिंग एफएफ अन्न నన్ను ఇన్స్పైర్ అయ్యి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ కంటిన్యూ చేసి ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఆ 4 ఇయర్స్ ఫస్ట్ ఛానల్ రేవన్ గేమర్ సేమ్ నేమ్ 70 సబ్స్క్రైబర్స్ ఉండేది దాంట్లో కూడా 70 సబ్స్క్రైబర్స్లో అకౌంట్ ఒక 1 ఇయర్ కంటిన్యూ చేసా. ఆ 1 ఇయర్ అకౌంట్ పోయింది పోయింది చాలా అప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఇప్పుడు కంటిన్యూ చేసా మళ్ళీ ఒక 20 డేస్ అయినా కంటిన్యూ చేసా యూట్యూబ్ రియలైజ్ అయ్యి కంటిన్యూ చేసినాక ఇది ఒక ఈ రేవన్ గేమర్ సెకండ్ ఛానల్ ఒక 3 ఇయర్స్ కంటిన్యూ చేసా. 3 ఇయర్స్కి 120 ఆల్మోస్ట్ 120 సబ్స్క్రైబర్స్ అయ్యారు. రెగ్యులర్ వీడియోస్ పెట్టకపోయేది గైస్ నేను అంటే 1 వీక్ ఒక వీడియో పెట్టేది. ఇలా నేను ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి అందుకే లాక్డౌన్లో కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండలే ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ అంటే సో అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. 1కి అప్పుడు కూడా కొంచెం రీచ్ ఎక్కువ వచ్చేది. సో ఆ ఛానల్ ఎలా పోయింది ఇప్పుడు చెప్తాను. ఆ 2 ఛానల్ ఎలా పోయినాయి. ఈ సిల్లీ ఫస్ట్ అయితే ఎలా పోయిందంటే అప్పుడు నాకు ఫోన్ నుంచి ఎక్కువ తెలియదు. సో అప్పుడు ఆ అకౌంట్ రికవరీ చేయడం ఎలానో తెలియదు. అకౌంట్ ఇంకా పోయింది. ఎక్కువ రోజులు రికవర్ చేయకుంటుంటే అకౌంట్ పోయింది. నెక్స్ట్ ఈ సెకండ్ అకౌంట్ ఎలా పోయిందంటే చాలా అసలు దరిద్రం అని చెప్పుకోవచ్చు గైస్. ఎలా అంటే నేను ఒకరోజు అనుకోకుండా ఒక ఈమెయిల్ని డిలీట్ చేసావు ఈ మెయిన్ ఈమెయిల్ని డిలీట్ చేస్తా. ఈ మెయిన్ ఈమెయిల్ డిలీట్ చేసేసరికి ఈ ఫ్రీ ఫైర్ అకౌంట్ దీని మీదనే ఉంది అండ్ ఆల్సో యూట్యూబ్ ఈ ఈమెయిల్ మీదనే ఉంది. ఈమెయిల్ డిలీట్ చేసేసరికి 2000 అప్పుడే ఇంకో దరిద్రమైన అసలు దరిద్రం అంటే అదే దరిద్రమైన విషయం జరిగింది. విషయం ఏంటంటే నా సిమ్ విరిగిపోవడం. నేనే కాళ్ళని విరిచేసా. ముందు వెనక ఆలోచించకుండా విరగొట్టేసా. కొత్త సిమ్ తీసుకున్నాను. ఆ సిమ్ తీసుకున్నా విరగొట్టేసా. రికవరీ చేసేసరికి నెంబర్ దాని మీద రిజిస్టర్ అయింది. ఆ నెంబర్ పోయింది. మళ్ళీ కొత్త నెంబర్తో నెంబర్ రిజిస్టర్ అయినా అంటే కావట్లేదు. ఇంకా ఈమెయిల్ రికవర్ చేద్దాం అంటే ఓటీపీ రావాలి అంత రావాలి ప్రాసెస్ ఉంది. నెంబర్ పాత నెంబర్తోనే అంత పని. పాత నెంబర్ ఏమో ఆ నెంబర్ మీద సిమ్ మీద తీసుకోవచ్చు కదా అంటే అది లేదు. ఏది వీలు కాలే అప్పుడు నాకు. సో ఇక కొత్తగా కొత్త ఛానల్ కొత్త కొత్త స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఎస్ ఐడికి 57 ఐడి లెవెల్ ఐడి అండ్ ఆల్సో సెకండ్ 58. ఈ రెండు అకౌంట్లు పోయినాయి ఇప్పుడు కొత్తది. సో ఈ థర్డ్ ఛానల్ లాగా క్రియేట్ చేసేంత హోప్ నాకు తెప్పించింది మోటివ్ చేసింది మాత్రం పవన్ బ్రో. మీకు కింద మెన్షన్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేస్తా. అసలు ఆయన అందరు సబ్స్క్రైబ్ ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. అంత నన్ను మోటివ్ చేయకపోతే నేను ఇక్కడ దాకా రాను. సో థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ వెరీ మచ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ నీకు అకౌంట్ లేదన్న ఈ అకౌంట్ ఎక్కడది అనుకుంటే చెప్తాను. ఆయన ఉంచలియో ఇక్కడ ఇన్స్టా ఐడి ఉంది కదా ఇతనే. ఆయన ఉంచలికి తొందరలో ఇంట్రడ్యూస్ చేస్తా. తొందరలో అంటే చాలా దగ్గరలో ఉన్నా ఇంట్రడ్యూస్ చేస్తా ఖచ్చితంగా. అతనికి ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే ఈ అకౌంట్ ఇవ్వకపోతే అసలు నేను యూట్యూబ్ ఈ మళ్ళీ ఛానల్ క్రియేట్ చేయకపోతున్నాను. ఎందుకంటే అకౌంట్ లేకుండా ఎలా క్రియేట్ చేయలేదు.
బ్రో అనేది ఆయన ఆయనని అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే అంత థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ బ్రో, మీరు ఇద్దరు లేకపోతే నేను దాకా రాకపోను. సో మళ్ళీ ఈ ఛానల్ నా పాత ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో కామెంట్స్లో కూడా వీఆర్ ఫ్రమ్ రేవంత్ గేమర్ తెలుగువాడి అని పెట్టారు బ్రో. మీరైతే ఛానల్ వెతకడానికి అయితే రేవంత్ గేమర్ ఛానల్ వెతకడానికి అయితే సెర్చ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఛానల్ అయితే హైడ్ అయిపోయింది మొత్తానికి, ఈమెయిల్ అయితే డిలీట్ అయిపోయింది ఇది చెప్పడానికి. సో అండ్ టేక్ కేర్, బాయ్, సీ ఆల్ గైస్.